అందరికీ నమస్కారం, వెల్కమ్ టు భారతీ టీవీ. ఉమ్మడి మేనిఫెస్టో 2024 ఈరోజు రిలీజ్ అయింది. కూటమి ఏదైతే ఉందో, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా జనసేన, ఈ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి 2024 ఎలక్షన్స్లో ముందుకెళ్తున్నాయి. దీనికి సంబంధించి మొన్నే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టో రిలీజ్ అయింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఈరోజు ఉమ్మడి మేనిఫెస్టో 2024 రిలీజ్ చేశారు. ఇంతకీ ఆ మేనిఫెస్టోలో ఏముంది, ఏ వర్గాలకి ఉమ్మడి మేనిఫెస్టో కొమ్ముకాయబోతుంది అనేది విషయాలు మనతో పాటు చర్చలో పాల్గొన్నారు దుర్గప్రసాద్ మాస్టర్ గారు. మాస్టర్ గారితో మాట్లాడి ఈ మేనిఫెస్టో సారాంశం ఏంటి, ఈ మేనిఫెస్టో ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఈ కూటమి ఏం చెప్పాలనుకుంటుంది అనే విషయాలు మనం చర్చిద్దాం. నమస్కారం మాస్టర్. నమస్కారం రామకృష్ణ సార్. ఏంటి సార్ కూటమి, ఈరోజు ఉమ్మడి మేనిఫెస్టో 2024 అనేది రిలీజ్ చేశారు, ఏముంది సార్, ఎలా చెప్తారు? ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా వైసీపీ రిలీజ్ చేసిన మేనిఫెస్టో చూశారు సార్. దాంట్లో కొత్తదనం ఏమి లేదండి, అంతా పాతదే. మరి మేము చూసేసాం ఇది అని కొత్త విషయాలు ఇంకేమన్నా చెప్తారేమో. ఓకే, అంటే చంద్రబాబు ఈ కూటమి కాకుండా వీళ్ళకి అందరంత దూరంగా ఏమైనా చెప్పేస్తారేమో అనుకున్నారండి ఆయన. మరి ఎవరి సలహా మేరకు పాటించారో తెలియదు, కానీ అదే వైసీపీ అంటే 2019 ఏ మేనిఫెస్టో ఉందో సేమ్ అదే ఉన్నట్టుగా, దాదాపుగా అదే ఉందండి. పెన్షన్ అయితే ఆఖరి రోజుల్లో, ఆఖరి 2 సంవత్సరాల్లో 2028-29 ఇంకా లాస్ట్, అప్పుడు కొద్దిగా పెంచుతాం అని చెప్తున్నారండి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ పెన్షన్ తీసుకున్నారండి. పెన్షన్ ఏప్రిల్ నుంచి 1000 రూపాయలు పెంచుతున్నారు. ఏప్రిల్ మే జూన్ 3 నెలలది, ఆ 3 నెలలది జూలై 1కి ప్లస్ 4000, 7000 డిపాజిట్ చేస్తానని చెప్తున్నారు. నిజంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో ఇది డెఫినెట్లీ ఒక అందరినీ కదిలిస్తుంది, డెఫినెట్లీ ఓట్ బ్యాంక్ని ఇటువైపు టర్న్ చేస్తుంది అనుకోవచ్చు మాస్టర్ జీ. అంతేనండి, అది తప్పకుండా మొత్తం అందరూ కూడా 7000 రూపాయలు ఒకేసారి వస్తుంది కదా. అవును, ఇది 3000 రూపాయలు, ఇక్కడ 7000, 4000 ఒకేసారి పెరిగింది. అంటే 1000 రూపాయలు పెరిగింది, 4000 ఇస్తానని చెప్తున్నారు ఇది. ఓకే, ఇంకా ఉద్యోగస్తులు చూద్దామండి. ఉద్యోగస్తుల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, ఆ నాయకుల్ని, ఉద్యోగస్తుల సంఘాల నాయకుల్ని ఏ విధంగా జైల్లో పెట్టారు, కేసుల్లో ఇరికించారు, మొత్తానికి భయభ్రాంతులు కలగజేశారండి. అవును, జగన్ అంటే ఏంటో అని నిరూపించారు అది. అవును, అంటే ఎంత భయపడ్డారంటే వీళ్ళు ఈ కాలర్ గ్రీస్ తిరిగేవారండి. సీఎం అయితే ఏంటి, పిఎం అయితే అన్న టైప్లో ఉండేవారు. ఓకే, అసలు సీఎం అంటే ఏంటనేది ఇప్పుడు అర్థమైందండి. రాజకీయ అంటే ఎవరికి, ఉద్యోగస్తుల నాయకులకి, ఉద్యోగస్తులకి. అవును, వాళ్ళంతా కూడా ఇప్పుడు మేము ఏంటో అంటే చూపిస్తామని అంటున్నారండి. అంటే 2019 ఎలక్షన్స్లో ఒక రకంగా చంద్రబాబు నాయుడు ఓడిపోవడానికి కారణం ఈ ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పేసి అనుకుంటున్నాం. ఇప్పుడు అంతకన్నా వీళ్ళు ఏదన్నా మాకు ఇంకా బాగా చేస్తారనుకుంటే దారుణం చేశారు. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్కి ఆపోజిట్గా ఓట్ చేసే అవకాశం ఉందంటారా? గ్యారంటీ అండి. ఎందువల్లంటే వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు, మౌనంగా బయట భరిస్తూ వచ్చాము. ఓకే, మా నాయకుల్ని నోరు పెప్పకుండా ఎన్నో బకాయిలు ఉన్నాయండి, 24000 కోట్ల బకాయిలు ఉన్నాయటండి. పిఆర్సీ లేదటండి. ఓకే, అలాగే బకాయిలు ఎన్ని కూడా ఉన్నాయి, అవన్నీ కూడా పెండింగ్లో ఉండిపోయినట్టండి. వాళ్ళు ఈ టీచర్స్ అయితే కొన్ని బ్రాందీ షాపులు, విస్కీ షాపుల దగ్గర కూడా నిలబెట్టారు కాపలాకి అని చెప్పేసి బాధపడుతున్న సంఘటనలు కూడా ఉన్నాయి. అవును, ఏదైతే కరోనా టైంలో. అవునండి, కరోనా టైం సంబంధించి అది చాలామంది ఉండుంటారు, కానీ టీచర్లు పెట్టడం అనేది బాధాకరమైన విషయం. అవును, పిల్లలకి పాఠాలు చెప్పి పిల్లలకి మంచి చెప్పాల్సిన టీచర్లు సరా కోట్ల దగ్గర కనిపిస్తే విద్యార్థులు చూసినప్పుడు వీళ్ళకి చిన్నతనంగా ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ గురుగారు, తర్వాత అండి ఈ పెన్షన్లోనే మళ్ళీ కిడ్నీ బాధితులు ఉంటారు, అలాగే తలసేమియా ఉన్న వాళ్ళు అప్పుడు 10,000 అండి. ఇప్పుడు ఫిజికల్కి ఛాలెంజ్డ్ ఉన్నారు వాళ్ళకి 6000 రూపాయలు అండి. ఓకే, వాళ్ళకి ఇప్పుడు అలాగే ఇల్లు 2 సెంట్లు భూమి, ఇదివరకు జగన్ గారు ఏమన్నారంటే ఓన్లీ 1 సెంట్ అన్నారు, 2 సెంట్లు భూమి అండి. ఆల్రెడీ అలాట్ అయిపోయిన స్థలాలు ఉన్నాయి కదా, దాంట్లో ఇల్లు కట్టించిస్తా ఉన్నారండి. ఓకే, జగన్ గారు ఏమైతే అలర్ట్ చేస్తారు, రద్దు చేయం, దాంట్లో ఇల్లు కట్టిస్తాము, ఇక నుంచి ఇవ్వబోయే అన్ని కూడా 2 సెంట్లు ఉంటాయటండి. ఒకవేళ ఎవరికైనా రాకపోతే టిట్కో ఇల్లు వచ్చేలాగా చేస్తామని చెప్తున్నారు. అంటే చూడండి, అంటే ఏదైతే ప్రభుత్వం ఇప్పుడు ఈ ప్రభుత్వం పెట్టిన పథకాలను కొనసాగిస్తామని చెప్తున్నారు. అంతే, నిజంగా ఇది మంచి విషయం అనుకోవచ్చు మాస్టర్ జీ. అవునండి, అంటే జగన్ గారు ఏమైతే పథకాలు పెట్టారో అవన్నీ కూడా కంటిన్యూ చేస్తూ ఇంకా అద్భుతమైన మేము ఒక సంక్షేమం అందిస్తాం, సంక్షేమం అందిస్తాం. అది ఎలా,
మీలా చాలామంది అడుగుతున్నారు, అది జగన్ గారు మీరే అన్నారు శ్రీలంక అయిపోయింది, తర్వాత మూడు డబ్బులు లేవు, అప్పులు చేశారు, ఎలాగని మరి ఇవన్నీ పెంచుతున్నారు, ఎలాగ ఈ సంక్షేమం అందిస్తారు? అదే దానికి ఉదాహరణ చెప్పాడండి ఆయన, నేను సంపాదిస్తాను, నేను సంపద సృష్టిస్తాను, సుమారుగా 300,00,000 కోట్లు ఆవిరైపోయిందంటే రాజధాని లేదని అన్నసరికి ఆ భూముల వాల్యూ పడిపోయిందండి, 300,00,000 కోట్లు ఆవిరైపోయింది అనమాట. చూడండి ఒకసారి స్టాక్ మార్కెట్లో ఉన్న స్టాక్ మార్కెట్ షేర్ వాల్యూ 100 రూపాయలు అన్నట్టు టక్కుమని 50 రూపాయలు అయిపోయిందనుకోండి, మిగతా అంతా 50 రూపాయలు పోయినట్టే. అవును, ఆ విధంగా ఆవిరైపోయిందని చెప్తున్నారు. ఇక ఎస్సీ ఎస్టీ సంక్షేమం మేము చూసుకుంటాము, 50 సంవత్సరాలు దాటిన మహిళలకి మీకు వాళ్ళకి సహాయం చేస్తామని చెప్తున్నారండి. ఎస్సీ ఎస్టీలో 50 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ పెన్షన్ వస్తుందని చెప్తున్నారు అనమాట అండి. అలాగే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్స్ అని ఉండేది ఇదివరకు, అవును, ఆ ప్లాన్స్ అని కూడా మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్ట్, చాలా కాలం ఎస్సీ ఎస్టీలు పోస్టులు కొన్ని ఉన్నాయండి, ప్రత్యేకంగా ఓన్లీ వాళ్ళకి మాత్రమే, వాళ్ళకి మాత్రమే చాలా పోస్టులు ఉండిపోయినాయి, వేల కొలది ఉన్నాయి, అవన్నీ కూడా మేము కంప్లీట్ చేస్తామని చెప్తున్నారండి. ముస్లింకి హజ్ యాత్రకి 1 లాక్ ఇస్తా ఉంటున్నారండి. ఓకే, అలాగే మైనార్టీ కార్పొరేషన్ పెడతాము, ఒక 100 కోట్ల నిధి కూడా ఏర్పాటు చేస్తామని చెప్తున్నారండి ముస్లింలకి. ఓకే, ఇక రైతులకండి ఒక శుభపరిణామము ఏంటంటే, ఆ పొలాల్లో వాళ్ళు కానీ సోలార్ పంప్ సెట్లు ఏర్పాటు చేస్తాము, దాని ద్వారా సోలార్ ప్యానల్స్ ఉపయోగించి పవర్ ప్రొడ్యూస్ చేసి ఆ పవర్ని వీళ్ళు ఉపయోగించుకోక మిగిలింది మేము కొనుక్కుంటాము, ఇది చాలా మంచి, ఇంకా ఆదాయం వస్తుంది. వస్తుంది ఒకవేళ వర్షాకాలంలో మరి చలికాలంలో మీరు రాధాకృష్ణ గారు మరి ఆ టైంలో సోలార్ ప్యానల్స్ ఉండవు కదా, ఎలక్ట్రిసిటీ తీసుకోమంటున్నాడు. ఓకే, ఆ టైంలో ఎలక్ట్రిసిటీ ఇస్తాను, గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చిన ఎలక్ట్రిసిటీ మీరు వాడుకోవచ్చు. ఓకే, మీ సోలార్ ప్యానల్స్ అన్ని కూడా వాళ్ళు సబ్సిడీ రేట్ మీద ప్రొవైడ్ చేస్తామంటున్నారు. అలాగే మీకు ఈ డీసెంట్రలైజేషన్ అంటే విశాఖపట్నం ఉందనుకోండి, ఒక ఆర్థిక రాజధానిగా మారుస్తానంటున్నారండి, ఆర్థిక రాజధాని, అది ఆర్థిక రాజధాని బ్రహ్మాండంగా డెవలప్ చేద్దాం విశాఖపట్నం అని చెప్తున్నారండి. ధరల నియంత్రణ ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఇది ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్లో విచ్చలవిడిగా ధరలు పెరిగాయని చెప్పి చాలామంది వాళ్ళందరూ ప్రజలు మాట్లాడుకున్న పరిస్థితి, ధరలని నియంత్రిస్తామని చెప్పడం నిజంగా ఇది పేదలకు మంచి జరిగే అంశం అనుకోవచ్చు కదా. అవునండి, అలాగే రైతులకి బాగా ఉపయోగపడేది కోల్డ్ స్టోరేజ్ పెడతారటండి, విపరీతమైన కోల్డ్ స్టోరేజ్ పెడతారు. యాక్వా రైతులకి అయితే రూపాయిన్నరకే ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ అండి, మామూలుగా మీరు ఈ కమర్షియల్ అయితే 10 రూపాయలు అండి కమర్షియల్కి, అవును, ఇంటికి అయితే 5 రూపాయలు 6 రూపాయలు ఉంటుంది, 12 రూపాయలు ఉంటుంది అండి కమర్షియల్. ఈ కమర్షియల్ కాకుండా అప్పుడు కమర్షియల్ వసూలు చేస్తున్నారండి యాక్వా రైతుల దగ్గర, ఇప్పుడు రూపాయిన్నరకే ఇస్తానని చెప్తున్నారండి. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి 1000 ఎకరాలు తీసుకుని మోడల్ ఫార్మ్స్, ఇదిగోండి ఈ విధంగా రైతు వ్యవసాయం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి దాన్ని మేము 1000 ఎకరాలు వ్యవసాయ క్షేత్రాలు చేసి 1000 ఎకరాలు ఒక పార్లమెంట్ నియోజకవర్గానికి, అంటే సుమారుగా ఎన్ని ఉన్నాయి 25 నియోజకవర్గాలు, 25,000 ఎకరాల్లో వీళ్ళు మోడల్ ఫామ్ చేసి రైతులందరూ కూడా ధర్మ సందేహాలు ఇలా చేస్తే బాగుంటుంది ఇలా చేస్తే చేసి చూపిస్తారటండి. ఓకే, ఇప్పుడు అద్భుతమైన ఒక ఏంటంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని ఉందండి, ఇది అవునండి చంద్రబాబు నాయుడు గారు దాన్ని జగన్ గ్రాబింగ్ యాక్ట్ అంటారు. ఇది దీనికి సంబంధించి చాలా గత కొద్ది రోజులుగా చాలా దీనికి సంబంధించి ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్న పరిస్థితి, ఇది గ్రహించి చంద్రబాబు నాయుడు దాన్ని ఏం చేస్తామంటున్నారు? ల్యాండ్ టైటిల్ వచ్చిన వెంటనే దాన్ని రద్దు చేస్తామని చెప్తున్నారండి. ఓకే, నిజంగా ఎవరైతే రైతులు అవ్వచ్చు లేకపోతే పేదవాళ్ళు అయితే వాళ్ళకి ఒక మంచి న్యూస్ అనుకోవచ్చు. ఇది తర్వాత అండి క్వారీలు, గ్రానైట్, క్వార్ట్జ్, సెజ్లు అన్నీ కూడా అండి మొత్తం ఈ వైసీపీ వాళ్ళు తీసుకున్నారటండి, కబ్జా చేస్తారటండి, అవన్నీ కూడా మళ్ళీ దాన్ని అన్నీ కూడా ఎవరు సజ్జలో వాళ్ళకి ఇప్పిస్తామో అవన్నీ కూడా ఏంటంటే కొద్దిగా వీళ్ళు బెదిరించి అదిరించి మొత్తం తీసుకున్నారటండి. ఏది క్వారీలు, గ్రానైట్, క్వార్ట్జ్, సెజ్లు కూడా అటండి. ఓకే, ఇవన్నీ కూడా మేము తిరిగి తీసుకుంటామని చెప్తున్నారండి. అసలు ఇసుక దందా ఎంతో విపరీతంగా ఉంది, దీన్ని ఇక ఆపలేకపోతే సుప్రీంకోర్టు వాళ్ళు కూడా అసలు తవ్వడానికి వీలేదని పెట్టారటండి. అవును, సుప్రీంకోర్టు నిన్ననే తీర్పిచ్చింది, ఏదైతే ఇసుక తవ్వకాలకు సంబంధించి దారుణం అండి, సిఎస్కి దాంతోపాటు చాలామందికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి హైకోర్టు ఎన్నోసార్లు చెప్పింది, దగ్గర దగ్గరగా వాళ్ళు 240 క్వారీలను తోమి అక్కడి నుంచి ఇసుక ఎత్తుకెళ్తుంటే దానికి సంబంధించి చాలామంది కోర్టుకు వెళ్ళారు, వెళ్ళిన పరిస్థితి వాళ్ళు పట్టించుకోలేదు. బట్ ఇప్పుడు డైరెక్ట్గా కేంద్రం ఇన్వాల్వ్ అయింది, సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయింది,
దాన్ని ఆపేస్తుంది, వెంటనే ఆపేయండి అని చెప్పింది గవర్నమెంట్కి. ఇక రాధాకృష్ణ గారు సాగు తాగునీరు ప్రాజెక్టులన్నీ కూడా వాటిని మెయింటైన్ చేయాలంటే మెయింటైన్ చేయలేదటండి. దాని మెయింటెనెన్స్ ఉంటుందా, మెయింటైన్ చేయాలంటే కాలువలు తవ్వాలంటే ప్రతి సంవత్సరంలో నాకు జ్ఞాపకం అండి, ఆ కాలువలన్నీ మూసేస్తున్నాము, మంచినీళ్ళ చెరువులన్నీ నింపుకోండి, దాన్ని కాలువలు బాగు చేయాలంటుంటారండి. అసలు ఈ ఫైల్స్ గత 5 సంవత్సరాలు అంటే దీని గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరు? అలా కాలువలు అంటే లోతు అంటే దాంట్లో కొద్దిగా ఇసుక మెట్లా వస్తే దాన్ని తోపుకుంటూ వెళ్తారు, అటువంటివి ఏమీ లేవంటండి. అది వాటర్ మేనేజ్మెంట్ చేస్తామని చెప్తున్నారండి. ఇది ఇక నదుల అనుసంధానం కూడా ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఒక కారు కొనుక్కున్నటువంటి ఎవరన్నా 4 లాక్స్ సబ్సిడీ అండి. ఓకే, దాని మీద మిగతా దానికి 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండేలా చూస్తున్నారు. జనరల్గా 12% 13% ఉంటుంది, అది ఎక్కువ ఎక్కువ. అది 5 లాక్స్ నీకు 4 లాక్స్ సబ్సిడీ, ఒక మిగతా అమౌంట్కి 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటే ఉంటుంది. వాళ్ళందరూ కూడా ఈ 10,000 రూపాయల పథకం జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తుంది కంటిన్యూ చేస్తుంటారు. అలాగే యువ న్యాయవాదులకి ఇస్తున్నారు, అదొక అలవెన్స్ ఉంటుంది వాళ్ళకి. అసంఘటిత కార్మికులు ఉంటారు, వాళ్ళ సంఘాలు ఉండవండి. ఈ కార్మికులు అంతా ముఠా కార్మికులు, వీళ్ళందరూ కూడా మేము సహాయం చేస్తామని చెప్తున్నారండి. ఎలా అంటే సహజ మరణం అయితే 5 లక్షలు, యాక్సిడెంట్ అయితే 10 లక్షలు ఇస్తారండి. వాళ్ళందరూ కూడా మేము సహాయం చేస్తామని చెప్తున్నారు. అలాగే బీపీ షుగర్ ఉన్నటువంటి అంటే ఆ వ్యాధితో బాధపడే అందరూ కూడా మందులు ఫ్రీ అండి, ఇంటి దగ్గర వచ్చి ఇస్తారట. వీళ్ళు విద్యుత్ ఛార్జీలు విపరీతంగా అంటే ఎన్నిసార్లు పెంచారో మనకు తెలుసు, విద్యుత్ ఛార్జీలు తగ్గింపు చూస్తూ ఉంటున్నారండి. అలాగే ఇంటి పన్ను సహేతుకరంగా లేదండి, ఇంటి పన్ను విపరీతంగా పెరిగిందండి. అది 1.5 రేట్లు 2 డబల్ అయిన ఉన్నాయి, 1.5 రేట్లు అయినాయి. అవన్నీ కూడా మేము సరిచేసి చేస్తున్నాం. చెత్త పని అయితే 0, చెత్త పని తీసేస్తున్నారండి. అయితే మీ ఆంధ్రప్రదేశ్ గుడ్ న్యూస్, టీడీపీ గవర్నమెంట్ వస్తే చెత్త పన్ను ఉండదంట, మీకు చెత్త పన్ను తీసేస్తామని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు. అంటే చెత్త పన్ను ఒక చెత్తగా ఉంది కాబట్టి తీసేస్తామని చెప్తున్నారు, చెత్త చెత్తగా ఉంది కాబట్టి. ఇప్పుడు బాగా మీకు మరి ఈ మాట విన్న తర్వాత మీరు ఎలా ఉంటారో నాకు తెలీదు, మీరు మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఏమంటారో నాకు తెలీదు. ఓకే, మంచి మందు బాబులకి మంచి వార్త ఏంటి ఉంటుందో చెప్పండి. మంచి వార్త, నాణ్యమైన లెక్కరు అంటే బ్రాండెడ్ ఉన్నాయి కదండి, అవి ఏవో ట్యామ్ పేర్లు చెప్తారు, భూమ్ భూమ్, ఇక్కడి నుంచి భూమ్ భూమ్ ఉండదండి. అవి ఏమి ఉండవంటండి, ఓన్లీ బ్రాండెడే ఉంటాయి, కావాల్సినవి దొరుకుతాయి. ఓకే, అవి క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో ఉంది ఇప్పుడు. ఇది అవునండి, ఓన్లీ క్యాష్ ఇస్తే. ఒక డిజిటల్ పేస్ కూడా ఉండేయండి. ఇవన్నీ కూడా ఇప్పుడు ఇదివరకు లేవు, ఇప్పుడు అవన్నీ కూడా ఇంట్రొడ్యూస్ చేస్తామని అంటున్నారండి. ఓకే అండి, మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్న కావాలి చూస్తుందండి. ఇది ఆ పిల్లోడు మాట ఇంట్లేదంట, ఏంటని చూసరికి వాడు డ్రగ్స్కి అలవాటు పడ్డాడు, గంజాయికి అలవాటు పడ్డాడు అని తెలిసింది ఆవిడకి. ఓకే, ఎంతో తల్లిదండ్రులు మనోవేదన అనమాట అండి. డ్రగ్స్ ఫ్రీ చేస్తాము, గంజా లేకుండా చేస్తాము, వాళ్ళకి ఎవరైతే పండిస్తున్నారో ఆ గంజాయిని వాళ్ళకి ఉపాధి కల్పిస్తాము, వాళ్ళు ఉపాధిలాగా చేసే పనులు అండి ఇవన్నీ. యాక్చువల్గా గంజా ఎందుకు చేస్తున్నారు, కొన్ని ప్రాంతాల్లో అక్కడ పౌరంపోకు స్థలాలు ఉంటాయండి, ఆ స్థలాల్లో వీళ్ళు పెంచేస్తుంటారు, ఎవరిదో స్థలం తెలియదు అక్కడ పెంచేస్తుంటారు. వాళ్ళకి ఉపాధి కల్పించారనుకోండి, వాళ్ళకి ఆ పనులు చేయరు, వాళ్ళకి ఒక ఆదాయం కల్పిస్తే ఏమవుతుందండి, ఆ ఎందుకు వెళ్తారు అది. అవును, అదనమాట. అలాగే ఎక్కువ కల్చర్ చెప్పారు, సమగ్ర అభివృద్ధి చూస్తాం, మొత్తం కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్ కూడా చూస్తాం, రోడ్ల నిర్మాణం, రోడ్లు మెయింటెనెన్స్ చేస్తాం, నడువులు విరిగిపోయి మొత్తం అంతా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి, ప్రజా రాజధాని యొక్క పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్పారు. అమరావతిని రాజధానిగా కొనసాగిస్తామని, అది ప్రజల రాజధాని, దాని యొక్క పూర్వ వైభవం తీసుకొస్తాము. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే స్టన్ అయిపోయి మొత్తం అక్కడున్న కార్మికులందరూ కూడా ఎవరికైనా దిగి వెళ్ళిపోమని అన్నారు అంతే, ఆ రోజు ఖాళీ చేసి వెళ్ళిపోమని అన్నారండి. ఏంటబ్బా ఇలా అని అందరూ ఆశ్చర్యపోయారండి. ఒక కొన్ని లక్షల మంది అక్కడ పని, ఒక 50,000 మంది లక్షల మంది పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా మీరు అర్జెంటుగా ఖాళీ చేసి వెళ్ళిపోమని అన్నారండి. పనులన్నీ ఎక్కడెక్కడ ఆపేసి క్వార్టర్లన్నీ తయారైపోయినాయండి, ఆఫీసర్లకి ఎమ్మెల్యేలకి అన్నీ అయిపోయినాయి, అన్నీ కూడా ఉంది. అలాగే నిరుద్యోగ వృత్తి ఉందండి. ఓకే, బ్రాహ్మణ కార్పొరేషన్ అండి. అలాగే ఇంకా ఆధ్యాత్మికంగా తిరుపతి ఒంటిమిట్ట కేంద్రాలని బ్రహ్మాండంగా కాపాడతాము, అక్కడ రామువారి తల నరికేసి ఉందటండి, అది ఎవరు కూడా ఇంతవరకు ఐడెంటిఫై చేయలేదు. ఇటువంటివన్నీ కూడా తిరుపతి పవిత్రతను కాపాడతాము, ఒంటిమిట్టకి భద్రాచలం లాగా మంచి పేరు తీసుకొస్తామని చెప్తున్నారండి. అది ఇప్పుడు హార్టికల్చర్ రాయలసీమ అంటే ఒక రత్నాల సీమ అండి ఇదివరకు, ఆ తర్వాత కొద్దిగా ఇబ్బంది పడుతుంది. దాని ఒక అంటే మోటార్ ఫీల్డ్కి కియా మోటార్స్ ఎలా వచ్చింది రాయలసీమకి, ఒక హార్టికల్చర్ సెంటర్ వచ్చేలాగా
అలాగే అక్కడ మోటార్స్ ఫీల్డ్ సంబంధించిన అన్ని పరిశ్రమలకు తీసుకొస్తాము, రాయలసీమకి నీళ్లు ప్రొవైడ్ చేస్తాము, నిధులు విధులు ఉంటాయి అని చెప్తున్నారండి. అలాగే జర్నలిస్టులకి ఎక్రిడిషన్ ఉంటుంది అందరికీ, అందరి జర్నలిస్టులకి. ఏదో కొంతమంది అంటే మొన్నటిదాకా ఎవరు ఏ పార్టీ కూడా ఇప్పుడు దాకా మేనిఫెస్టోలో పెట్టలేదు అక్రిడేషన్ ఇస్తామని. తెలుగుదేశం పార్టీ ఇందాక చంద్రబాబు నాయుడు అదే చెప్తున్నారు, ప్రతిదీ నేను ఏదైతే చేద్దాం అనుకున్నానో ఓన్లీ కొన్ని మీడియా సంస్థలు కాకుండా అందరికీ అక్రిడేషన్లు. నిజంగా ఇది గొప్ప విషయం జర్నలిస్టులు అందరికీ, అంటే యూట్యూబ్లో అందరూ ఉంటారు కదండి, అవునండి, వాళ్ళకు కూడా, వాళ్ళు కూడా అవునండి. అలాగే న్యాయవాదులకి ఒక ఉందండి ఇస్తున్నారు, న్యాయవాదులకు ఇచ్చేది అంతా కూడా మళ్ళీ మేము కంటిన్యూ చేస్తామని చెప్తున్నారండి. ఓకే, కొత్తగా వచ్చే వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ ఉంటుంది, వాళ్ళకి అది ఎంతైతే ఎంత ఇస్తున్నారో అది మేము ఇచ్చా కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు. వెల్త్ ఇదన్నీ కూడా గుడ్ గవర్నెన్స్ ఎలాగా, గుడ్ గవర్నెన్స్ అంటే ఎలా అంటే ఎలా, హౌ ఇట్ ఈస్ పాసిబుల్? మీరు శ్రీలంక చేద్దాం అనుకుంటారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు లాగా ఆయన 10 లక్షల కోట్ల అప్పులు తీస్తే మీరు ఇంకా అప్పులు చేసేసి మొత్తం అంటే రాష్ట్రాన్ని నాశనం చేసేద్దాం అనుకుంటున్నారా అని అడుగుతున్నారు. సంపద సృష్టిస్తాను, ఆదాయం తీసుకొస్తాను, రాష్ట్రాన్ని దానికి నాకు ఒక చాలా ఐడియాస్ ఉన్నాయి, 33,000 ఎకరాలని నేను ఫ్రీగా తీసుకొచ్చాను, అదొక సంపద, నేను సంపద సృష్టిస్తాను, కావలసిన ఎంతైతే ప్రజలకు ఇవ్వాలో అదంతా కూడా నేను అప్పులు చేయకుండా సంపాదిస్తానని చెప్తున్నారండి. అలాగే కాపు కార్పొరేషన్ కానీ, కాపు వాళ్ళకి ఫారిన్ వెళ్ళటానికి అంటే అగ్రవర్ణాలు కానీ వీళ్ళందరూ కూడా ఫారిన్ వెళ్ళటానికి స్కాలర్షిప్లు ఉన్నాయండి, అవన్నీ కూడా మేము ఇస్తామని చెప్తున్నారండి. ఓకే, ఇది చాలా అద్భుతంగా ఉందన్నమాట ఇది. అయితే డెఫినెట్లీ అంటే అంతకుముందు కూడా వైసీపీకి ఒక మేనిఫెస్టో వాళ్ళు కూడా చేశారు, దానికన్నా బెటర్గా ఉందన్న భావన ప్రజల నుంచి వ్యక్తమవుతుందని తెలుస్తుంది. నిజమైన మాస్టర్ ఎంతవరకు, ఎందువల్లంటే తెలుస్తుంది కదండి, మేము డబ్బులు సంపాదించి ఇస్తాము, మేము అప్పులు చేయము. దీనికి కారణం ఏంటంటే కొన్ని రాజధాని ఉందనుకోండి, ఆ రాజధాని డెవలప్ చేసినప్పుడు ఇన్ని ఇక్కడ ఉదాహరణకి తెలంగాణలో ఒక ఏకర్ని 100 crores కమ్మారండి అది, అక్కడ 33 ఎకరాలు అంటే ఎన్ని చోట ఎన్ని వేల కోట్లు, దాంట్లో ఒక 1000 ఎకరాల్ని 100 కోట్ల చెప్పిన లెక్కేసుకున్న 100 కోట్లు వచ్చేస్తుందండి. అంతది అంతగా అంటే బిల్డప్ ఇచ్చారు బాగా, అంటే బాగా డెవలప్ చేసి దీన్ని చంపేశారు, దాన్ని నాశనం చేశారు అంటున్నారు. అలా కాకుండా అంటే వరదలు వచ్చేస్తాయని చెప్పేసి, నీళ్ళు వచ్చేస్తాయని, ల్యాండ్ బాగాలేదని, లేకపోతే అక్కడ భూమి బాగాలేదని, కన్స్ట్రక్ట్ చేయలేమని ఏవో చెప్పారటండి. ఓకే, అందువల్ల ముందు రాలేదు, ఇప్పుడు ఇవన్నీ కూడా మేము డెవలప్ చేస్తామని చెప్తున్నారండి. ఇదండి మెయిన్ మనకి చాలా ప్రజలందరికీ ఆమోదయోగ్యంగా పెన్షన్దారులకి, అలాగే ఇంటింటికి వాలంటరీ సంస్థని, ఈ వాలంటరీ వ్యవస్థని కంటిన్యూ చేస్తామంటున్నారు. ఇంకోటి ఏంటంటే అన్నా క్యాంటీన్లు కూడా పెడతారటండి, అన్నా క్యాంటీన్లు భోజనం, ఎవరైతే భోజనం 5 రూపాయలకి భోజనం ఏదైతే ఉందో అది కంటిన్యూ చేస్తా అని చెప్తున్నారు. నిజంగా నేను కూడా భోజనం చేశానండి, అంటే అది ఏదో అనుకుని అనుకున్నాను, వెళ్ళి చూసేసరికి చాలా బాగుందండి, నేను కావాలని. అది ఏంటి వీళ్ళందరూ తిన్నారు, ఒకసారి తిందాం ఎలా ఉందో అని వెళ్ళలేదు, వెళ్ళి చూసేసరికి అది అంటే నిలబడి తినాలి అంతేగాని, మిగతా 5 స్టార్ లాగా ఉందండి. ఓకే ఓకే, చాలా ఎక్సలెంట్గా ఉంది, కర్రీస్ కానీ అవన్నీ కూడా చాలా బాగా పెట్టారు. అలా యాక్చువల్గా 30 రూపాయలు 50 రూపాయలు ఉంటుందటండి, మిగతా డబ్బులు గవర్నమెంట్ ఇస్తుంది అది. ఓకే, అదే నిజంగా 5 రూపాయలు కాదు అది, అది భోజనం 50 రూపాయలు ఉండి ఉంటుంది, దానికి మిగతా డబ్బులు సబ్సిడీ అనమాట, ఇవి ఇన్ని భోజనాలు పెట్టామని చెప్పేసి ఆ డబ్బులు మీద తీసుకుంటారు. అలాగే ఆర్టీసీ కార్మికుల విషయం కానీ, ఓకే, బస్సు ఫ్రీ అండి ఆడవాళ్ళకి, ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ. ఓన్లీ మొన్నటిదాకా తెలంగాణ వాళ్ళలో మాత్రమే మహిళలకు ఫ్రీ అని అక్కడ మా పరిస్థితి ఏంటి అనుకున్నారు, రేపు వాళ్ళకి ఇచ్చింది అనుకోండి వాళ్ళు కూడా ఫ్రీ. అవును, ప్రతి సిలిండర్ ఫ్రీ అండి, సంవత్సరానికి 3 సిలిండర్లు. అవును, దాంతోపాటు ఇది ఏదైతే అమ్మఒడి గురించి మనం, అమ్మఒడి విషయం ఏంటంటే ఒక ఆవిడకి 3 పిల్లలు అండి, 3 పిల్లలు ఒక ఆవిడకి వస్తుంది, మరి మిగతా ఇద్దరు ఏం చేయాలి, వాళ్ళు దీనికి ఇచ్చి మళ్ళీ దాంట్లోనూ వివక్ష, ఈ అంటే ఈ విషయం తెలిస్తే వాళ్ళు ఒకళ్ళే కద్దరు, మరి తెలియదు కదా వాళ్ళకి, తెలియక 3 కనీసారు, 3 పిల్లలు పుట్టేశారు. ఇప్పుడు ఎంత అండి, 15 15 15 45,000 వస్తుంది అండి, అది 3 వస్తుంది, 3 చక్కగా చదువుకోవచ్చు, వాళ్ళు గవర్నమెంట్ దాంట్లో కంటే గవర్నమెంట్లో చేసుకోవచ్చు, ప్రైవేట్ దాంట్లో కూడా జాయిన్ చేసిన అమౌంట్ వస్తుంది అండి వాళ్ళకి.
వాళ్ళకి. దాంతోపాటు రైతు రుణమాఫీకి సంబంధించి కూడా ఆయన, రైతులు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి కూడా ఆయన, అంటే సూపర్ సిక్స్ లో ఉన్నటువంటి పథకాలన్నీ పింఛన్ అవ్వచ్చు, ముసలి వాళ్ళకి పింఛన్ సార్, పింఛన్ వాళ్ళకి ముసలి వాళ్ళకి పింఛన్ వస్తుంది 4000 రూపాయలు. అవును, 4000 రూపాయలు మొదటి వస్తుంది వస్తుంది పింఛన్. అమ్మఒడి ఏదైతే ఉందో దాన్ని అమ్మకు 100 పెట్టినట్టున్నారు. వాళ్ళకి మొత్తం అన్ని ఇప్పుడు ఏదైతే ఉన్నాయో దానికి సూపర్ సిక్స్ కి యాడ్ చేస్తూ, దాంతోపాటు జనసేన నుంచి వాళ్ళ మేనిఫెస్టోని వీళ్ళ మేనిఫెస్టోని తీసుకొని ఒక ఉమ్మడి మేనిఫెస్టో తయారు చేశారు. నిజంగా ఈ ఉమ్మడి మేనిఫెస్టో ప్రజలందరికీ మంచి చేకూరుస్తుంది, వాళ్ళందరినీ సంక్షేమ ఫలాలని అందిస్తుందని వాళ్ళందరూ భావిస్తున్నారు. ఇప్పుడు కరెక్ట్గా 13 రోజులు ఎలక్షన్ టైం ఉంది. ఈ టైంలో ఉమ్మడి మేనిఫెస్టో 2024 అనేది నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక దిశానిర్దేశం చేసే విధంగా, వాళ్ళని బ్రతుకులను మార్చే విధంగా ఉండబోతుంది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళందరూ చేస్తున్నారని చెప్తున్నాను. ఎంతమంది ప్రజలు విశ్వసిస్తారు ఏంటి, ఎంతమంది ప్రజలు దీనికి మద్దతు ఉంది అనేది తెలియాల్సి ఉంది. ఇది ఉమ్మడి మేనిఫెస్టో 2024. ఈ ఉమ్మడి మేనిఫెస్టో 2024 ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది, వాళ్ళకి సంక్షేమ ఫలాలని అందిస్తుంది అన్న భావం ప్రతి ఒక్కళ్ళోనూ కలుగుతుంది. చూద్దాం, ఇంకా 13 రోజులు ఎలక్షన్ ఉంది. ఈ ఎలక్షన్స్ 13 రోజుల్లోపు ఈ ఉమ్మడి మేనిఫెస్టో వైపు ఎంతమంది వస్తారు, లేకపోతే ఎంతమంది దీనికి మద్దతు పలుకుతారు అనేది మనం మే 13న వాళ్ళు వేసే ఓటు ద్వారానే వాళ్ళు సమాధానం చెప్పబోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో నిజంగా ప్రజలకు సంక్షేమం ఉండాలని, వాళ్ళందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుందాం.